नमस्ते अंडी, वेलकम टू विज्ञान वीक्षणी। ई वीडियोलो मंगलगिरी पानकाल स्वामी आलयम योक्क चरित्र मरियु विशिष्टत गुरिंची चेबुतानु। मंगलगिरिलो रेंडु नरसिंह स्वामी आलयालु मुख्यमैनवि। कोंडपैन गल पानकाल नरसिंह स्वामी, कोंड क्रिंद गल श्री लक्ष्मी नरसिंह स्वामी। मंगलगिरिकि मरो पेरु तोटाद्रि। मंगलगिरि अने पदानिकि पवित्रमैन कोंड अनि अर्थम। भारत देशंलोनी अष्ट महाक्षेत्रालो मंगलगिरी ओकटी। पानकाल स्वामी आलयंलो नोरु आकारंलो ओक रंध्रमे नरसिंह स्वामीगा प्रजलु नम्मुतारु। पानकाल स्वामीकी पानकं समर्पिस्ते आ पानकंलो सगं मात्रमे स्वामी त्रागी अंटे आ रंध्रं स्वीकरिंची मिगिलिन सगं पानकं मनकु प्रसादंगा विडिचिपेट्टबडुतुंदी। మనం ఎంత పానకం అభిషేకించినా అందులో సగం ప్రసాదంగా మిగలడం ఇక్కడ విశేషం। పానకం అనేది తీపి పదార్థం అయినప్పటికీ ఈగలు వాలకపోవడాన్ని ఒక ప్రత్యేకతగా ఇక్కడ భక్తులు చెబుతారు। మంగళగిరి చరిత్ర గురించి ఒకసారి చూద్దాం। కొండ క్రింద 1515వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయలు వారి మహామంత్రి తిమ్మరసు గారికి సంబంధించిన జయస్తంభంతో పాటు అనేక చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి। గజపతి రాజులపై గెలుపుకు ప్రతీకగా జయస్తంభం నిలుపబడింది। 1558వ సంవత్సరంలో సదాశివరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో శ్రీకృష్ణ దేవరాయల వారి అల్లుడైనటువంటి తిరుమల రాయల వారి మేనల్లుడు తిమ్మరాజు గారు కొండవీటి ప్రాంతానికి సంబంధించిన విజయనగర సామంతరాజు వీరికి సంబంధించిన ధర్మశాసనం మంగళగిరి ప్రాంతానికి పన్నుల నుండి మినహాయింపు ఇచ్చినట్లు తెలియజేస్తుంది। దేవాలయానికి చుట్టుప్రక్కల గ్రామాలను దానంగా ఇచ్చారు। అంతేగాక మంగళగిరి పట్టణ అభివృద్ధి చేపట్టారు। నీటి సదుపాయం కోసం కళ్యాణ పుష్కరిని త్రవ్వించారు। తిమ్మరాజు గారు పరమయోగి విలాసము రచించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి అంకితం చేశారు। 1565లో తల్లికోట యుద్ధం తర్వాత ఈ ప్రాంతం కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్ళింది। వారు వృత్తిపన్ను విపరీతంగా పెంచడంతో చేనేత కార్మికులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు। వారిని తిరిగి రప్పించడానికి పన్నులను తగ్గిస్తూ కుతుబ్ షాహీల సేనాపతి ఖోజా అలీ మంగళగిరిలో వేయించిన శాసనాన్ని శాసనస్తంభం అంటారు। బ్రిటిష్ పరిపాలనలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ప్రాంతానికి జమీందారుగా ఉన్నారు। రాష్ట్రంలో అత్యంత ఎత్తైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గాలిగోపురం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు। ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। ఈ ఉత్సవాలలో చతుర్దశి నాడు నరసింహస్వామికి శ్రీదేవి భూదేవిల కళ్యాణం ముఖ్యమైనది। అలాగే తర్వాతి పౌర్ణమి రోజున రథోత్సవం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారు। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ధన్యవాదములు।